హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీ చూస్తున్నారు మధు కామికాన్. లాస్ట్ ఎపిసోడ్లో 42 క్రిమినల్స్ పారిపోయారు. అయితే వాళ్ళందరినీ పట్టుకోవటానికి కెప్టెన్ అమెరికా న్యూ అవెంజర్స్ టీమ్ని తయారు చేస్తాడు. ఆ టీంలో డేర్డెవిల్ తప్ప అందరూ జాయిన్ అవుతారు. అలానే లాస్ట్లో మనకి తెలుస్తుంది స్పైడర్ ఉమెన్ అవెంజర్స్ ఇన్ఫర్మేషన్ని ఇంకా సీల్డ్ ఇన్ఫర్మేషన్ ఎవరికో ఇస్తుంది. సో ఇంకా మీరు ఎపిసోడ్ 2ని చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక టైం వేస్ట్ చేయకుండా వెంటనే అమేజింగ్ వీడియోని స్టార్ట్ చేద్దాం. స్పైడర్ ఉమెన్ స్టార్క్ టవర్ లోపలికి వచ్చింది. ఇప్పుడు టోనీ స్టార్క్ మారియా హిల్ తో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మారియా హిల్ షీల్డ్ ని కంట్రోల్ చేస్తుంది. అయితే టోనీ స్టార్క్ మారియా హిల్ తో న్యూ అవెంజర్స్ టీమ్ గురించి చెప్తున్నాడు. కానీ మారియా హిల్ వెంటనే టోనీని ఆపేస్తుంది. ఇలా అంటుంది, ఇప్పుడు అవెంజర్స్ టీమ్ క్రియేట్ కాదు, ఇప్పటికే చాలా ఎక్కువైంది. అప్పుడు టోనీ చెప్తాడు, ఇప్పుడు మేము న్యూ అవెంజర్స్ టీమ్ ని క్రియేట్ చేశాం, నువ్వు కూడా మా టీమ్ లో జాయిన్ కావచ్చు కదా. అప్పుడు మారియా హిల్ ఇలా అంటుంది, నాకు కాల్ కట్ చేయాలని అనిపిస్తుంది, కానీ నేను నీకు చెప్తున్నాను, నాకు ఇవన్నిటికీ టైం లేదు, నాకు చాలా పనులు ఉన్నాయి. 42 క్రిమినల్స్ పారిపోయారు, ఇంకా సెంట్రీ మా కస్టడీలో ఉన్నాడు. ఇలాంటి పనుల వల్లనే నిక్ ఫురీ ఈ విధంగా మారాడు. ఇప్పుడు అతను దొంగలాగా తిరుగుతున్నాడు, అందుకే ఇలాంటి వాటికి నేను పర్మిషన్ ఇవ్వను. అప్పుడు కెప్టెన్ అమెరికా ఇలా అంటాడు, ఏజెంట్ హిల్, నేను స్టీవ్ రోజర్స్, కెప్టెన్ అమెరికా. షీల్డ్ దగ్గర నా ఫైల్స్ ఉన్నాయి కదా. అప్పుడు తను చెప్తుంది, హా కెప్టెన్, మీ ఫైల్స్ మా దగ్గర ఉన్నాయి, నీకు కావాలనుకుంటే అందులో వెరిఫై చేయి, నా దగ్గర ఫుల్ ఛాంపియన్ లైసెన్స్ ఉన్నాయి. అప్పుడు తను ఇలా అంటుంది, నాకు ఈ విషయం తెలియదు. అప్పుడు స్పైడీ ఇలా అంటాడు, ఈ ఛాంపియన్స్ ఏంటి, నేను ఛాంపియన్స్ టీమ్ లో జాయిన్ కాలేదు, నేను న్యూ అవెంజర్స్ టీమ్ లో జాయిన్ అయ్యాను. అప్పుడు కెప్టెన్ చెప్తాడు, అంటే నా దగ్గర ఫుల్ అథారిటీ ఉంది, నేను ఈ ప్లానెట్ మీద ఎలాంటి టీమ్ నైనా అసెంబుల్ చేస్తాను, నాకు నచ్చిన మిషన్ ని నేను చేస్తాను. ఈ మాట విన్న తర్వాత టోనీ రెచ్చిపోతాడు. అప్పుడు టోనీ ఇలా అంటాడు, హిల్, అంటే దీనికి అర్థం అవెంజర్స్ టీమ్ ని మళ్ళీ తయారు చేయడానికి నీ పర్మిషన్ అవసరం లేదు. అప్పుడు టోనీ ఇలా అంటాడు, మనందరం కలిసి పనిచేద్దాం, ఎందుకంటే 42 క్రిమినల్స్ పారిపోయారు, మనం ఎంత స్పీడ్ గా పని స్టార్ట్ చేస్తే అంత తొందరగా పట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు కూడా మారా హిల్ ఒప్పుకోవట్లేదు, తను షీల్డ్ ఇంకా అవెంజర్స్ వేరువేరుగా ఉంచాలని అంటుంది. అప్పుడు టోనీ ఇలా అంటాడు, జెస్కా డ్రూ, తను ఇప్పుడు షీల్డ్ యాక్టివ్ ఏజెంట్, తను లెవెల్ 7 దగ్గర పనిచేస్తుంది, ఇప్పుడు తను ఒక అవెంజర్ కూడా, కాబట్టి షీల్డ్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము తెలుసుకుంటాము, ఇప్పుడు మనందరం కలిసికట్టుగా పనిచేయాలి, నిన్న నైట్ జరిగిందంతా మళ్ళీ మనం మంచిగా చేయవచ్చు. ఇది విన్న తర్వాత మారా హిల్ కి ఇంకా కోపం వస్తుంది. అప్పుడు టోనీ స్టార్క్ ఇలా అంటాడు, ఐఎమ్ సారీ, మేము మిమ్మల్ని పర్మిషన్ అడగట్లేదు, జస్ట్ చెప్తున్నాను అంతే. ఇది విన్న తర్వాత మారా హిల్ కి ఇంకా కోపం వస్తుంది. అప్పుడు కెప్టెన్ అమెరికా ఇలా అంటాడు, మారియా, నువ్వు మాకు చెప్తావా మీ ఇన్వెస్టిగేషన్ ఏడు వరకు వచ్చిందో, మాకు చెప్పు, అప్పుడు మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం. అప్పుడు మారియా హిల్ ఇలా అంటుంది, కెప్టెన్, నేను నీతో ఒంటరిగా మాట్లాడతాను. అప్పుడు కెప్టెన్ చెప్తాడు, సరే. అప్పుడు జెస్కా డ్రూ తన కాస్ట్యూమ్ ని వేసుకొని వస్తుంది. అప్పుడు తను ఇలా అంటుంది, మళ్ళీ సూపర్ హీరోలాగా మారవలసిన సమయం వచ్చింది. ఇది చూసి లూకేజ్ అడుగుతాడు, మీ ఇద్దరు రిలేటివ్సా. అప్పుడు స్పైడీ అంటాడు, లేదు లేదు, అలాంటిది ఏం లేదు. అప్పుడు లూకేజ్ అంటాడు, అంటే ఏంటి, నువ్వు తనకి నీ పవర్స్ ఇచ్చావా, అలా తను స్పైడర్ ఉమెన్ గా మారిందా. అప్పుడు స్పైడర్ మ్యాన్ అంటాడు, లేదు లేదు, మా ఇద్దరం ఏ విధంగా కనెక్ట్ కాదు. అప్పుడు లూకేజ్ అంటాడు, అంటే ఏంటి, తను నీ పేరు దొంగతనం చేసిందా. అప్పుడు స్పైడీ అంటాడు, అలాంటిదే. అప్పుడు స్పైడర్ ఉమెన్ చెప్తుంది, నేను నిన్ను అడిగినా కదా నీ పేరు తీసుకోవచ్చని. అప్పుడు స్పైడీ అంటాడు, నాకు గుర్తుకుంది. అప్పుడు తను ఇలా అంటుంది, ఇంతకే అతను ఏమయ్యాడు, ఆ గోల్డెన్ మ్యాన్, అతను నిన్న 2 సార్లు మన ప్రాణాలని కాపాడాడు. అప్పుడు కెప్టెన్ చెప్తాడు, అతని పేరు సెంట్రీ, అతను చాలా కాంప్లికేటెడ్, అతని గురించి మనం తర్వాత డిస్కషన్ చేద్దాం. అప్పుడు స్పైడీ అంటాడు, నిన్న ఏం జరిగిందో మనకి ఏమీ తెలియదు, మన దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అప్పుడు కెప్టెన్ చెప్తాడు, నిన్న రాఫ్ట్ మీద అటాక్ అయింది, అప్పుడు అక్కడ ఉన్న క్రిమినల్స్ అందరూ పారిపోవటానికి ట్రై చేశారు, వాళ్ళల్లో 45 నంబర్స్ ని పట్టుకున్నాం, కానీ 42 నంబర్స్ పారిపోయారు, నేను మారియా హిల్ తో కాంటాక్ట్ అయ్యాను, తను మనకి డేటా ఇచ్చి మనకి హెల్ప్ చేసింది. అప్పుడు వాళ్ళందరూ ఎవరెవరు పారిపోయారో వాళ్ళందరినీ చూసారు. అప్పుడు అవెంజర్స్ అందరూ షాక్ అయ్యారు, ఇలా అంటారు, వీళ్ళని పట్టుకోవటం చాలా కష్టం, ఎందుకంటే వీళ్ళందరూ టాప్ క్లాస్ క్రిమినల్స్. అప్పుడు ఐరన్
మ్యాన్ సీసీటీవీ ఫుటేజ్ ని ప్లే చేస్తాడు. అప్పుడు వాళ్ళందరూ ఫుటేజ్ ని చూస్తున్నారు. అప్పుడు స్పైడీ అంటాడు, ఒక నిమిషం ఆగండి, అతను నాకు తెలుసు, అతను ఎలక్ట్రో, అతను చెడ్డవాడు, అతనితో నేను చాలా సార్లు ఫైట్ చేశాను, చిచ్చి నేను ఎన్నోసార్లు వాడిని ఓడించాను, దీని వెనకాల నాకు తెలిసిన వ్యక్తే ఉన్నాడు, అతని వెనకాల నేను పడుతున్నాను. అప్పుడు లూకేజ్ అంటాడు, ఇదంతా వదిలేసాయి, ఇప్పుడు అతను ఎలా పట్టుకోవాలో ఆలోచించు. అప్పుడు టోనీ స్టాక్ అంటాడు, ఇప్పుడు అతను బోస్టన్ దగ్గర ఉన్నాడు, ఇప్పుడు మనం బోస్టన్ దగ్గరికి వెళ్ళాలి కెప్టెన్. అప్పుడు స్పైడర్మ్యాన్ అంటాడు, ఇప్పుడు మనం బోస్టన్ దగ్గరికి ఎలా వెళ్తాం, నువ్వు మా అందరికి ఐరన్ మ్యాన్ సూట్స్ ఇస్తున్నావా? ఎస్. అప్పుడు టోనీ అంటాడు, మరీ అంత తొందర ఎందుకు, మరొక ఆప్షన్ కూడా ఉంది. అప్పుడు మనం చూస్తున్నాం టోనీ స్టాక్ వాళ్ళందరి కోసం కొత్త కింజెట్ ని తయారు చేశాడు. ఇది చూసి స్పైడర్మ్యాన్ షాక్ అవుతాడు, ఎందుకంటే స్పైడర్మ్యాన్ ఈ విధంగా ఫస్ట్ టైం చూసాడు. మరోవైపు ఎలక్ట్రో తన వైఫ్ ని కలుసుకోవటానికి వెళ్తాడు. అప్పుడు ఎలక్ట్రో తన వైఫ్ తో ఇలా అంటాడు, ఇప్పుడు మన ఇద్దరం వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అప్పుడు తను చెప్తుంది, ఇక్కడ నుంచి నేను ఎక్కడికి రాను, లేకపోతే నా జాబ్ పోతుంది. అప్పుడు అతను ఇలా అంటాడు, ఇప్పుడు నా దగ్గర ప్రైవేట్ ప్లేన్ ఉంది, మన ఇద్దరం వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, లేకపోతే నేను ప్రమాదంలో పడతాను. అప్పుడు తనకి అనుమానం వస్తుంది, ఆ ప్రిజన్ లో ఉన్న వాళ్ళందరూ పారిపోవటానికి తన హస్బెండే కారణం అని. అప్పుడు తను అడుగుతుంది, అప్పుడు అతను చెప్తాడు, అవును వాళ్ళందరినీ నేనే రిలీజ్ చేశాను, కానీ దానికి బదులుగా నాకు చాలా డబ్బులు వచ్చాయి. కానీ అప్పుడే అక్కడికి న్యూ అవెంజర్స్ టీమ్ వచ్చింది అతన్ని పట్టుకోవటానికి. అయితే ఎలక్ట్రో వాళ్ళందరినీ చూసి చాలా భయపడతాడు. అప్పుడు అతను వెంటనే వాళ్ళ మీద అటాక్ చేయటం మొదలు పెడతాడు. అప్పుడు మనం చూస్తున్నాం ఐరన్ మ్యాన్ అతన్ని సీల్డ్ లోపల బంధించాడు, దీని వల్ల అతను తన ఎలక్ట్రిసిటీని యూజ్ చేయలేకపోతున్నాడు. అప్పుడు ఐరన్ మ్యాన్ అంటాడు, ఈ విషయం మాకు ముందే తెలుసు, నువ్వు ఇప్పటికే చాలా ఇబ్బంది పెట్టావు, నిజం చెప్పు వెంటనే. అప్పుడు ఎలక్ట్రో అంటాడు, నేను మీతో మాట్లాడను, నాకు ఒక లాయర్ కావాలి. అప్పుడు కెప్టెన్ అడుగుతాడు, ఇదంతా నిన్ను ఎవరు చేయమన్నారు? అప్పుడు ఎలక్ట్రో ఏమీ చెప్పట్లేదు. అప్పుడు లూకేజ్ స్పైడర్ మ్యాన్ అడుగుతాడు, నువ్వు ఇతనితో ఫైట్ చేసేటప్పుడు ఎలా ఫైట్ చేస్తావు? నేను ఇతనితో ఎప్పుడు ఫైట్ చేసినా కానీ నా చేతులకి వెబ్ పెట్టుకుంటాను, అప్పుడు ఎలక్ట్రిసిటీ నాకు తాకదు. అప్పుడు లూకేజ్ అంటాడు, నా చేతులకు కూడా అలానే చెయ్యి. అప్పుడు స్పైడర్ మ్యాన్ లూకేజ్ చేతులకి వెబ్ పెడతాడు. అప్పుడు లూకేజ్ అంటాడు, ఈ బబుల్ ని ఓపెన్ చేయండి, ఇప్పుడు నేను చెప్తాను. అయితే ఇది చూసిన వెంటనే ఎలక్ట్రో కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు స్పైడర్ మ్యాన్ షీల్డ్ కి ఫోన్ చేసి ఇతన్ని తీసుకెళ్ళిపోమని చెప్తుంది. అప్పుడు స్పైడర్ ఉమెన్ పట్టుకున్న 45 నెంబర్స్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు తను అడుగుతుంది, నిన్న అలా జరగటానికి కారణం ఎవరు? కానీ వాళ్ళందరిలో ఒకరు కూడా ఏమీ చెప్పలేదు. అప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఇలా అంటాడు, మేము ఎవరికి ఏమీ చెప్పము. అప్పుడు జెస్సికా తనతో పాటు ఒక బాక్స్ ని తీసుకొని వచ్చింది. అప్పుడు తను ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తుంది. అప్పుడు తను ఓపెన్ చేసి ఇలా అంటుంది, ఇందులో ఫ్రెష్ యాపిల్స్ ఉన్నాయి, నాకు ఎవరైతే పేరు చెప్తారో వాళ్ళకి నేను ఇది ఇస్తాను. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కాల్ లేకోసని ఒక్కసారి చెప్తారు. అప్పుడు జెస్సికా డబ్బాని అక్కడనే పడేసి వెళ్ళిపోతుంది. అప్పుడు కెప్టెన్ అమెరికా కార్ లేకోస్ ఫైల్ ని చూస్తున్నాడు, కానీ అది రిస్ట్రిక్టెడ్ అయి ఉంది. అప్పుడు కెప్టెన్ జెస్సికాని అడుగుతాడు, నువ్వు ఆ ఫైల్ ని ఓపెన్ చేయలేవా? అప్పుడు తను చెప్తుంది, లేదు. అప్పుడు స్పైడర్ మ్యాన్ వాళ్ళందరికీ చెప్తాడు, అతను ఒక విచిత్రమైన మనిషి, అతనికి మరొక పేరు కూడా ఉంది, సోరాన్. అతను జురాసిక్ పార్క్ లాంటి ప్లేస్ లో ఉంటాడు. అప్పుడు స్పైడర్ ఉమెన్ చెప్తుంది, ఈ ఫైల్ ని ఎవరో లాక్ చేశారు, ఇలా లాక్ చేసింది ఒక సీల్డ్ ఏజెంట్ కావచ్చు. అప్పుడు కెప్టెన్ అడుగుతాడు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు జెసికా కాసేపటి వరకు రీసెర్చ్ చేసి చెప్తుంది, అయితే సావేజ్ ల్యాండ్ బయట ఒక సీల్డ్ ఆఫీస్ ఉంది, కానీ అక్కడ ఆఫ్లైన్ లో ఉంది, కానీ సీల్డ్ వాళ్ళు ఎప్పుడు ఆఫ్లైన్ లోకి వెళ్లరు, నాకు అనుమానంగా ఉంది. అప్పుడు టోనీ అంటాడు, అవును అంతేకాదు కార్లే కోస్ కూడా సావేజ్ ల్యాండ్ లోనే ఉంటున్నాడు. అప్పుడు వీళ్ళందరూ సావేజ్ ల్యాండ్ దగ్గరికి వెళ్తారు. ఆ ప్లేస్ లో ఇంకా డైనోసార్స్ ఉంటున్నాయి, ఆ చోటు వేరే ప్రపంచం, అక్కడ వైబ్రేనియం కూడా ఉంది. అప్పుడు వాళ్ళు ఆ ప్లేన్ ల్యాండ్ చేసి అందులోకెళ్లి బయటికి వస్తారు. వాళ్ళు బయటికి వచ్చిన వెంటనే ఆ ప్లేన్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఆ ప్లేన్ డిస్ట్రాయ్ చేసింది ఇంకెవరో కాదు, టీరెక్స్. అయితే టీరెక్స్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి వచ్చింది. అప్పుడు టోనీ అంటాడు, అందరు వెనక్కి వెళ్ళిపోండి. అయితే అప్పుడు లూకేజ్ ఇంకా జెసికా ఒక దగ్గరికి వస్తారు. అప్పుడు లూకేజ్ జెసికాను చూసి అంటాడు, అసలు ఇదేంటి? అప్పుడు మనం చూస్తున్నాం జెసికా వెనకాల నుంచి 3 క్రాస్ బయటికి వస్తాయి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని అవెంజర్స్ లైక్స్ వస్తాయి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. I need to kick the habit that my mind is breathing.